అసలు పాలిటెక్నిక్ అంటే ఏంటి? పాలిటెక్నిక్ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, పాలిటెక్నిక్ తీసుకోవడం రైట్ చాయిసా కాదా? అందులో ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి? అవి మనకు సెట్ అవుతాయా? వన్స్ పాలిటెక్నిక్ అయిపోయాక జాబ్కి వెళ్ళాలా లేదు అంటే హైయర్ స్టడీస్ ఏంటి? ఇలా చాలా డౌట్స్ అయితే మైండ్లో తిరుగుతున్నాయి కదా. ఈ వీడియో తర్వాత మీ డౌట్స్ అన్ని అయితే క్లియర్ అయిపోతాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకొంచెం కూడా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? పాలిటెక్నిక్ అనేది ఒక 3 సంవత్సరాల టెక్నికల్ కోర్స్. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో స్టూడెంట్స్కి ఇన్డెప్త్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. పాలిటెక్నిక్లో స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రతి కోర్స్కి 6 సెమిస్టర్స్ ఉంటాయి. ఎవ్రీ సెమిస్టర్కి థియరీ అండ్ ప్రాక్టికల్ సెషన్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. కనుక జాబ్ ఆపర్చునిటీస్ కూడా హైగా ఉంటాయి. వన్స్ 3 ఇయర్స్ పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మీరు సెకండ్ ఇయర్ బీటెక్కి వెళ్ళొచ్చు. దాన్ని లాటరల్ ఎంట్రీ అని అంటారు. లేదు అంటే మీరు జాబ్స్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు డిప్లొమాలో ఒక స్ట్రీమ్లో మేము పాలిటెక్నిక్ చేసి తర్వాత బీటెక్లో వేరే స్ట్రీమ్లోకి వెళ్ళొచ్చా అని. వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ చేసిన స్ట్రీమే అక్కడ కూడా చేస్తే ఇంకా డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది, చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అయితే మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఇక్కడ మనకు 6 మంత్స్ ట్రైనింగ్ అయితే ఇస్తారు 3 ఇయర్స్ డిప్లొమాలో. అండ్ 75% అటెండెన్స్ అయితే కంపల్సరీ. అండ్ ఇందులో 50% ల్యాబొరేటరీ అయితే ఉంటుంది. అంటే చెప్పాను కదా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంటుంది అని చెప్పేసి. వన్స్ ఇలా డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఫైనల్గా మనము ఈ పాలిటెక్నిక్ చూస్ చేసుకోవడం మంచి చాయిసేనా అంటే చాలా మంచి చాయిస్ అనే చెప్పొచ్చు. అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఎవరైతే తొందరగా సెటిల్ అవ్వాలి, తొందరగా జాబ్ చేయాలనుకున్న వాళ్ళు పాలిటెక్నిక్ తీసుకోవచ్చు. మరి ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే వన్స్ 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు పాలిసెట్ ఎగ్జామ్ రాసి దాంట్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మనకు సీట్ అయితే వస్తుంది. అండ్ ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్కి ఇది కండక్ట్ చేస్తారు. టీఎస్ పాలిసెట్ ఈ విధంగా ఉంటాయన్నమాట. క్లియర్ గైడెన్స్ విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మమ్మల్ని అడగండి, మేము రిప్లై ఇస్తాము. లేదు అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఒక వీడియో అన్నా చేయడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ ఇంటర్మీడియట్ గ్రూప్స్ అన్నిటి గురించి ప్లేలిస్ట్ అయితే ఉంది, మీరు చూడకపోతే ఒకసారి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.